వడ్డీలు కట్టుకుంటూ ఈ విధంగా రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ నిధులు మళ్లించారు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది, ప్రజానికానికి ఉపయోగపడే సుదీర్ఘమైన ప్రణాళికతో రూపొందించిన కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టలేదు. ఈ 16,899 కోట్ల రూపాయలు ఈ 3 పథకాలకి వాడారు. వాళ్ళు తీసుకొచ్చిన 23,000 కోట్ల రూపాయలు అప్పుడు తెచ్చారు. ఆ 23,000 కోట్ల రూపాయల్లోంచి 16,899 కోట్ల రూపాయలు ఈ చేయూత పథకానికి, ఆసరా పథకానికి, అమ్మఒడి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించింది. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున, ఈ కార్పొరేషన్ యొక్క స్ఫూర్తి ఏంటి, ఆ నియమ నిబంధనల గురించి మీరు గతంలో ప్రస్తావించిన మాటలు ఏంటి, రాజ్యాంగానికి లోబడి ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తూ మేము బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకుని మన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం ఉపయోగిస్తామని, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ చేస్తామని మీరిచ్చిన హామీలకి విరుద్ధంగా ఈ నిధులన్నీ కూడా మీరు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలకి మీరు డైవర్ట్ చేయడమే కాకుండా రాష్ట్ర ప్రజలకి సుదీర్ఘంగా అన్యాయం చేసే విధంగా మీరు రాబోయే రోజుల్లో వచ్చే రాబడిని కూడా మీరు దీంట్లో చూపించి ఎస్క్రో అకౌంట్లోకి డైవర్ట్ చేసి ఈ ఇంట్రెస్ట్ పేమెంట్లు మేము కడతామని మీరు బ్యాంకులకి హామీ ఇచ్చారు. ఎప్పుడైతే కేంద్ర మంత్రి పార్లమెంట్లో సమాధానం ఇస్తూ దీని గురించి మాట్లాడారో, బ్యాంకులు తక్షణమే దీనికి వెనుకాడు చేసి 23,000 కోట్ల రూపాయలు ఇచ్చిన దాంతో ఇంకా ఫర్దర్గా ఏమి ఇవ్వకుండా కొంతమందికి ఆ రోజున సడన్గా తిరిగి వచ్చి ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని నమ్మలేమని తెలిసి ఆగడం జరిగింది. కానీ మీరు ఖర్చు పెట్టిన 17,000 కోట్ల రూపాయలు ఈ 3 పథకాలకి మీరు ఇచ్చింది, మిగతా 6,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఇది ఎవరి అభివృద్ధికి ఉపయోగపడింది? ఏ ఒక్కరి అభివృద్ధికి ఉపయోగపడింది? ఈ 6,000 కోట్ల రూపాయల గురించి ఎందుకు మీరు శ్వేతపత్రం విడుదల చేయరు? దీని జవాబు చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ మీరు స్థాపించి చివరికి మీరు చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల అభివృద్ధి కార్పొరేషన్గా దాన్ని మార్చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించాల్సిన వ్యక్తి కేవలం అప్పుల కోసమే పరిమితమై ఒక కార్పొరేషన్ని స్థాపించడం జరిగింది, అప్పుల కార్పొరేషన్గా మార్చేశారు. స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రతిరోజు వాళ్ళు ఎదురు చూస్తున్న కనీస వసతులు సౌకర్యాలు వాటి గురించి అసలు పట్టించుకోలేదు. ఎక్కడ కూడా రోడ్లు వేయలేదు. తాగునీటి కోసం గ్రామాల్లో ఎదురు చూస్తున్న రైతాంగాని కోసం సహాయం అందించడానికి పోయి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా సరైన రీతిలో ఈ నిధులు ఉపయోగించలేదు. దీంతో పాటు ఇంకా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే స్కూల్స్ కోసం, హాస్పిటల్స్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం నిధులు వాడుతున్నామని చెప్పి ఎక్సైజ్ రెవెన్యూస్ విపరీతంగా పెరిగేటట్టు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. 4 నెలల్లోనే మీరు చూశారు 41,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. 4 నెలల్లో మన రాష్ట్రం 41,000 కోట్ల రూపాయల అభివృద్ధి అప్పులు తీసుకొచ్చారు. గతంలో పోలిస్తే ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు మద్యం అమ్మకాల ద్వారా మన రాష్ట్రంలో 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తున్నాయి. మరి ఎక్కడ పోతున్నాయి ఈ నిధులు? ఎవరి కోసం ఉపయోగిస్తున్నారు? ఏ ప్రాంతాల్లో మీరు అభివృద్ధి చేశారు? ఎక్కడైనా సరైన రీతిలో జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మండల హెడ్ క్వార్టర్ పోయే రహదారి అయినా మీరు బాగు చేశారా? ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, కనీసం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాజెక్టుల్లో మనం పనిచేసుకుందామని ఎదురు చూస్తున్న రైతాంగానికి మీరు ఎక్కడైనా ఉపయోగపడ్డారా? ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కూడా ఈ రోజు కూడా మనం చూసాం, ఇందాకనే నాకు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ పాప మెసేజ్ పెట్టారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్న వ్యక్తుల కుటుంబాల్లో పెన్షన్ ఇస్తున్నా కూడా, వాళ్ళ తల్లిదండ్రులకో దురదృష్టమైన పరిస్థితుల్లో దివ్యాంగులు ఉన్నా కూడా పెన్షన్లు ఆపేస్తున్నారు ఈ ప్రభుత్వం. మాకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా మేము
ఉండదలుచుకోలేదు, మాకు అన్యాయం చేయబాకని అన్నా కూడా ప్రభుత్వం నిర్దాక్ష్యంగా పెన్షన్లు తగ్గించేశారు. జగనన్న కాలనీలో జరిగిన అవినీతి ఆ విధంగా డబ్బులు మళ్లించి ఏ విధంగా అందరూ తెలుసు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్పొరేషన్ ఏదైతే స్థాపించారో దాన్ని ఉపయోగించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించలేదు. అసలు ఏమైపోయింది ఈ కార్పొరేషన్? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అంత హడావిడి చేసి 2020లో అద్భుతంగా అభివృద్ధి చేసుకొద్దామని రాష్ట్రాన్ని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీరు స్థాపించారే, ఈరోజు ఏమైపోయింది ఈ కార్పొరేషన్? కేవలం అప్పుల కోసమే పరిమితం అయిపోయి ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని కేంద్ర ప్రభుత్వం అన్న తర్వాత దాని గురించి ఈ రోజున ఊసే లేదు, మాట్లాడిన వ్యక్తే లేదు. ఈ 6,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయని మేము ప్రశ్నించడానికి కోసమే ఈరోజు మనందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం. వ్యవసాయం, ప్రజల సంక్షేమం, మహిళా అభివృద్ధి, పిల్లలకి అద్భుతంగా మేము చదువులు చెప్తాం, ఎన్నడూ లేని విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తాం అని చెప్పిన వ్యక్తులు ఈ రోజున కొత్తగా 840 బార్ లైసెన్సులు, కొత్త షాపులు పర్మిషన్లు ఇచ్చి తెచ్చిన 41 కోట్ల రూపాయలు అప్పులే కాకుండా అదనంగా ఇంకో 40,000 కోట్ల రూపాయలు అప్పులు సేకరించడానికి కోసం వీళ్ళు వేసిన ప్రణాళిక ఇది. కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనం మద్యం అమ్మకాలు పోల్చుకుంటే 70%, 40% పెరిగిపోయినాయి. ఇదేనా మీరు కోరుకున్న మద్యపాన నిషేధం? మర్చిపోయారా మీరు బైబిల్ అన్నారు, భగవద్గీత అన్నారు, ఖురాన్ అన్నారు? మీ దగ్గర కాపీలు బహుశా మీ దగ్గర లేవేమో. మన రాష్ట్ర ప్రజలు పంపించాలి తనకి ఒక కాపీ, ముఖ్యమంత్రి గారికి ఒక కాపీ బైబిల్, ఒక కాపీ భగవద్గీత, ఒక కాపీ ఖురాన్ పంపించి దయచేసి ఒకసారి చదువుకుని మీరు గతంలో చేసిన ఉపన్యాసాల్లో ప్రమాణ స్ఫూర్తిగా మీరు చేసిన కొన్ని ఉపన్యాసాలు, రాష్ట్ర ప్రజలు ఇంకొకసారి నేను ఓటు అడగనని చెప్పిన మాటలు